ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు రాజ్యానికి వచ్చిన తీరు అమెరికాలో పెద్ద చర్చ మొదలైంది బైడెన్ ట్రంప్ తిడుతున్నాడు ట్రంప్ బైడెన్ తిడుతున్నాడు ప్రపంచంలో అమెరికా నాయకత్వ ప్రతిష్ట గంగలో కలిసింది ఇరవై ఏళ్ళ యుద్ధం తర్వాత ప్యాక్ చేసుకొని అమెరికా వాళ్ళు పారిపోయిన తీరు చూస్తే ప్రపంచ దేశాలకు అమెరికా పైన అమెరికా స్ట్రాటజిక్ లీడర్షిప్ పైన అమెరికా మిలిటరీ లీడర్షిప్ పైన ఒక రకంగా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి గతంలో వియత్నాం యుద్ధంలో ఎలా ఓడిపోయి పారిపోయారో అమెరికా ఆ దృశ్యాలు మళ్ళీ కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ఇది ఎవరిది తప్పు అని ఎవరిది తప్పు అంటే ఇది ఒక్క ప్రెసిడెంట్ బైడెన్దే తప్పు అని చెప్పలేం బైడెన్ నుంచి వెనక్కుపోతే చాలామంది దేశాధ్యక్షులు ఈ వారి అనుసరించిన విదేశాంగ విధానంలో తప్పు మొదటి తప్పు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉన్న రోజుల్లో సోవియట్ బలగాలు ఎంటర్ అయినప్పుడు సోవియట్ యూనియన్ను దెబ్బతీయాలి అనే లక్ష్యంతో అమెరికా ఇక్కడ ముజాహిద్దీన్లను ఎంకరేజ్ చేసింది సో రకరకాల ఎథ్నిక్ బ్యా నేపథ్యం ఉన్నటువంటి ముజాన్ల ముజాహిన్లను తజక్లని ఉజ్బేక్లని ఇలా రకరకాల ముజాహిదీన్లు అంటే తిరుగుబాటు అని సో వీరిని అమరి అమెరికా సౌదీ అరేబియా పాకిస్తాన్లు కలిసి పెంచి పోషించాయి ఎందుకంటే ఆ రోజు సోవియట్ యూనియన్పై చేయి సాధించటానికి సోవియట్ ప్రాబల్యాన్ని అఫ్ఘాన్లో దెబ్బతీయటానికి ఒక ఎత్తుగడగా చేశాయి ఈ ముజాహిదీన్లను ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొలిచారు వీరికి వైట్ హౌస్లో ఆహ్వానం పలికారు ఆశ్రయం ఇచ్చారు ఈ ఈ లక్ష్య సాధనలో సోవియట్ యూనియన్ దెబ్బతీశారు సోవియట్ విచ్ఛిన్నమైంది సోవియట్ బలగాలు వెనక్కుపోయాయి కానీ ఈ ముజాహిద్దీన్ల సృష్టించిన రావణ కాష్టము నుంచి తాలిబాన్ అఫ్ఘాన్ కుంపటి నుంచి ఒసామా బిన్ లెడన్ పట్టుకొచ్చారు తాలిబాన్లు పట్టుకొచ్చారు ఎందుకంటే ఒక్కసారి ఇస్లామిక్ తీవ్రవాదుల్ని అలాగే జాతిపరమైన మిలిటెంట్లను పెంచి పోషించాక అది ఒక్కదా ఒక్కచోట ఆగదు ఇక అది కాలక్రమేణా ముదిరి పాకానపడి ఊసర వెళ్ళేనట్లు తాలిబాన్ల సృష్టికి బిన్ లాడన్ల సృష్టికి అల్ఖైదా సృష్టికి ఇది కారణమే సో అమెరికా చేసిన మొదటి వ్యూహాత్మకత సోవియట్ యూనియన్పై పైచేయి సాధించాలనుకోవడం అమెరికా దృష్టిలో తప్పు కాకపోవచ్చు కానీ ఆ ప్రక్రియలో భాగంగా సోవియట్ బలగాలను ఎదుర్కోవటానికి సోవియట్ అనుకూల ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి జిహా మిలిటెంట్ శక్తుల్ని తీవ్రవాద శక్తులను అలాగే వేర్పాటువాద శక్తులు ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో ఇలా అమెరికాకు అర్థమవుతుంది ఇక రెండవది ఏంటంటే సెకండ్ తప్పు తాలిబాన్లను ఎంతం చేస్తామంటూ యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో పా తాలిబాన్లను అంతం చేస్తామని మొదలుపెట్టారు కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకు పాకిస్తాన్కు ఉన్న నెక్సెస్ అను అమెరికా అండర్ ఎస్టిమేట్ చేసింది తాలిబాన్ వేరు పాకిస్తాన్ వేరు అని భావించి తాలిబాన్లపై యుద్ధం చేసింది కానీ తాలిబాన్లకు పాకిస్తాన్కు ఉన్న పెనవేసుకున్న బంధం వేస్తాయిదో ఇప్పటికైనా అమెరికాకు అర్థమవుతుందో లేదో తెలియదు సో వాళ్ళు అమెరికా టార్గెట్ చేయాల్సింది ఒక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రర్ ముక్కలనే కాదు వారికి మెంటరింగ్ ఇస్తూ వారికి మాస్టర్గా ఉంటూ వారికి ఆయుధాలు సప్లై చేస్తూ వారికి శిక్షణ ఇస్తూ వారికి లాజిస్టిక్ సపోర్ట్ చేస్తూ వారికి వ్యూహాత్మకంగా తర్పీదిస్తూ అన్నీ చేసిన పాకిస్తాన్ వదిలేసింది అవి వదిలేయడం మట్టు నుంచి పాకిస్తాన్ సహకారంతో తాలిబాన్లతో యుద్ధం చేస్తామన్నారు సో పా తాలిబాన్ల సృష్టికర్తల సహకారంతో తాలిబాన్లతో యుద్ధం చేశారు ఈ ఇరవై ఏళ్ళుగా అమెరికా తెలిసి చేసిన తతంగం ఇది పాకిస్తాన్ ను అండర్ ఎస్టిమేట్ వేయడము ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదంపై అంటే పాకిస్తాన్ను వదిలేయడము అనే నీతి వ్యూహాత్మక నీతి ఇలా అమెరికాకు బెడ్సి కొట్టిన తీరు చూస్తున్నాం ఇలా ఇమ్రాన్ ఖాన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు సో ఆఫ్ఘాన్ ప్రజలు స్లేవరీ నుంచి బయటపడ్డారని చెప్పి ఊపిరి పీల్చుకుంటున్నాడు మీరు గమనించండి ఈ మొత్తం ఇన్ని పరిణామాలు జరుగుతుంటే అత్యంత ఆనందంగా ఉన్నది పాకిస్తాన్ మరి పాకిస్తాన్ తమ మిత్రదేశం కదా అమెరికాకు ఇలా అమెరికా మిత్రదేశం ఆనందంగా ఉంది అంటే అమెరికాకి ఏమర్థం కావాలి ఇది రెండవది ఇక మూడవది థర్డ్ మిస్టేక్ అమెరికా లెక్క సరెండర్ డాక్యుమెంట్ శాంతి ఒప్పందం అని చెప్పారు తాలిబాన్లతో అసలు తాలిబాన్లతో కుదుర్చుకున్నది ఏంటి ఒక రకంగా లొంగుబాటు ఒప్పందం ఈ లొంగుబాటు ఒప్పందం తాలిబాన్లకు ఎక్కడ లేని గుర్తింపునిచ్చింది సో ఖాతర్లో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తాలిబాన్లతో డీల్ కుదుర్చుకున్నారు సో ఆ డీలు ఏకపక్షంగా తాలిబాన్లకు అనుకూలంగా అమలవుతూ వచ్చింది సో అమెరికా బలగాలో ఉపసమరించుకున్నారు తాలిబాన్ ఈ ఒప్పందంలో అంగీకరించిన దేనిని అమలు చేయలేదు అమలు చేయకపోయినా అమెరికా ప్రేక్షక పాత్ర వహించింది అంటే ఇది కాగితం పైన రాసుకున్నదే తప్ప ఆచరణలో అమలు చేసుకోడానికి కాదని స్పష్టంగా అర్థమైంది సో ట్రంప్ కా నాయకత్వంలో అమెరికా తాలిబాన్లతో ఖాతాల్లో కుదుర్చుకున్న సరెండర్ డాక్యుమెంట్ లొంగుబాటు ఒప్పందం అమెరికా చేసిన మూడవ తప్పు ఇక నాలుగవ తప్పు ఈ తాలిబాన్లతో కుదుర్చుకునే ఒప్పందంలో కానీ తాలిబాన్లతో జరిగిన చర్చల్లో కానీ ఎక్కడ తాము నియమించినా తాము ప్రోత్సహించినా తమ సహకారంతో ఏర్పడిన ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికాయే అండర్మైన్ చేసింది ఇక తాలిబాన్లు ఏం గౌరవిస్తారు అస్రఫ్ గనీ ప్రభుత్వాన్ని అమెరికానే గౌ గౌరవించకపోతే ముందు తాలిబాన్ గౌరవిస్తుందా సో ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని అండర్మైన్ చేయడం ద్వారా ఆఫ్ఘాన్ మిలిటరీ దృష్టిలో ఆఫ్ఘాన్ ప్రభుత్వము ఆఫ్ఘాన్ రాజకీయ నాయకత్వం పైన అవిశ్వాసాన్ని అమెరికా ఏ పెంచింది తాలిబాన్ల దృష్టిలో అఫ్ అస్రఫ్ఘనీ ప్రభుత్వం అనేది ఒక చీపురు పుల్లలాగా అమెరికానే ఒక అభిప్రాయాన్ని కలిగించింది ఇది అమెరికా చేసిన నాలుగో తప్పు ఐదో తప్పి ఇరవై ఏళ్ళుగా వేల కోట్ల డాలర్లు ఆఫ్ఘనిస్తాన్లో గుమ్మరించారు భారతదేశం కూడా ఖర్చు పెట్టింది భారతదేశం కేవలం రెండు వందల కోట్ల డాలర్లే ఖర్చు పెట్టింది మన అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు పెట్టింది కానీ మనం ఇలా ఖర్చు పెట్టాం ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టాం ప్రజలకు మేలు కలిగే హైవే నిర్మించాం అండ్ అలాగే మనకు సాల్మా డ్యామ్ కట్టాము ఆఫ్ఘన్ పార్లమెంట్ బిల్డింగ్ నిర్మించాం ఆఫ్ఘాన్ ప్రజలకు ఉపయోగపడే హెల్త్ సెంటర్స్ పెట్టాం ఆరోగ్య కేంద్రాలు ఇది భారతదేశం చేసింది అంటే నేరుగా ఆఫ్ఘాన్ ప్రజలకు మేలు జరిగే పనులు భారతదేశం చేసింది కానీ అమెరికా ఇచ్చిన వేల కోట్ల సాయం ఆయుధాలపైన సాయం కానీ మిలిటరీ సాయం కానీ ఇతరత్వ సాయం కానీ ఆఫ్ఘాన్లో ఉన్న పొలిటికల్ అండ్ మిలిటరీ ఎలీట్ తిని కూర్చోడానికి ఉపయోగపడ్డాది ఇది అమెరికాకు తెలిసి కూడా అమెరికా నో ప్రేక్షక పాత్ర వహించింది ఎందుకంటే మీరు గమనించే ఉంటారు చివరి నిమిషంలో తాలిబాన్లకు అనేక రాష్ట్రాల్లో అసలు పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో వదిలేసి పారిపోయారు మిలిటరీ అవుట్ పోస్ట్లో మిలిటరీ పారిపోయారు ఆఖరికి సోల్జర్స్ ఆయుధాలను తాలిబాన్లకు అమ్ముకున్నారు సో తాలిబాన్లకు సరెండర్ అయ్యారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు కారణం ఏంటంటే ఆఫీసర్లు వీళ్ళకి జీతాలు ఇవ్వలే సో ఆన్ రోల్స్ ఎక్కువ మంది కనబడ్డారు మిలిటరీలు ఉన్నట్టు కానీ రియాలిటీలో ఫీల్డ్ మీద మిలిటరీ లేరు ఇప్పుడు పదివేల మిలిటరీ అవుట్ పోస్టులు పెట్టారు అక్కడ ఉన్నారో లేరో అమెరికా వాడికి తెలియదు డబ్బులు పోయారు వాళ్ళ పేర్లు రాసుకొని ఆఫీస్లో డబ్బులు తినడం మొదలు పెట్టాడు ఇవాళ అస్రఫ్ కానీ హెలికాప్టర్ నిండా కార్ల నిండా డబ్బులు పెట్టుకొని ఎందుకు వెళ్ళిపోగలిగాడు సో అందువల్ల ఆఫ్ఘన్ పొలిటికల్ అండ్ మిలిటరీ ఎలీడ్కు ఈ వేల కోట్ల డాలర్లు మింగేలా చూశారు ఇవాళ వాళ్ళంతా దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడన్నా దాక్కుందా అని చెప్పి పారిపోతున్నటువంటి తతంగాన్ని కూడా మనం చూస్తున్నాం అఫ్ఘాన్ ప్రజలే కాదు ఇలాంటి వాళ్ళు కూడా పారిపోతున్నారు అందువల్ల బా ప్రజలకు జీవితాల్లో మార్పు తెచ్చేది తక్కువ ఆఫ్ఘాన్లో ఉన్న రాజకీయ మిలిటరీ ఎలీట్కు ఉపయోగపడ్డది అమెరికా సాయం ఎక్కువ ఇది అమెరికా చేసిన ఐదవ పొరపాటు ఇక ఆరవ పొరపాటు ఏంటంటే ఈ మొత్తం ట్రాన్సిషన్లు అంటే తాలిబాన్లతో చర్చలు అమెరికా బలగాలు వైదొలగడం ఈ మొ మొత్తం ప్రక్రియలో అమెరికా దృష్టి పెట్టిందల్లా కేవలం తన బలగాలు సురక్షితంగా బయటికి వెళ్ళిపోవడం ఇది తప్ప అమెరికా దేన్ని ఆలోచించలేదు మీరు గమనించండి అందుకే ఇంత గందరగోళంలో ఇంత సంక్షోభంలో చాలా సురక్షితంగా తాలిబాన్ల దాడులు లేకుండా అమెరికా బ్రిటన్ ఇతర మిత్ర దేశాల బలగాలు సిబ్బంది దౌత్య సిబ్బంది అందరూ సురక్షితంగా విమానాల్లో వెళ్ళిపోతున్నారు తాలిబాన్ల వాళ్ళ పైన ఒక్క తుపాకీ గుళ్ళను ప్రయోగించారా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి తాలిబాన్లతో అమెరికా కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ఏంటంటే మమ్మల్ని ఏమీ అనకండి తర్వాత మీరు ఏమైనా వేసుకోండి అని చాలా స్పష్టంగా అమెరికా డీల్ కుదుర్చుకుంది తాలిబాన్లతో సో ఇలా తాలిబాన్లతో కేవలం అమెరికన్ సెక్యూరిటీ మాత్రమే అది కూడా అమెరికా బలగాలు అమెరికా సిబ్బంది అమెరికా దౌత్య బృందం వీరి రక్షణ మాత్రమే ఎన్షూర్ చేసుకొని తాలిబాన్కి అమెరికా లొంగిపోయి సో ఇది ఆరవది ఇక ఏడవది మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఈ మొత్తం ప్రక్రియలో పాకిస్తాన్ అమెరికా ఇంకా నమ్ముతూ వచ్చింది పాకిస్తాన్ ఏం నమ్మబలికింది తాలిబాన్లు దాడి చేస్తారు తాలిబాన్లు మొత్తం ఆక్రమిస్తారు అనేది నిజం కాదు అని అమెరికాను నమ్మించారు అమెరికాను నమ్మించారా లేకుంటే అమెరికాను ఒప్పించారా మెప్పించారా లేకుంటే అమెరికానే భ్రమపడిందా తెలిసి కూడా ఊరుకుందో తెలియదు కానీ పాకిస్తాన్ ఏం చెప్పింది కమిట్మెంట్ టు పొలిటికల్ డైలాగ్ తాలిబాన్లు కూడా ఒప్పందం పైన అదే సంతకం చేసినప్పుడు చెప్పారు తాలిబాన్లను నమ్మడము పాకిస్తాన్ను నమ్మి పొలిటికల్ డైలాగ్ ద్వారా ఒక పొలిటికల్ రిజల్యూషన్ రాజకీయ పరిష్కారం దొరుకుతుంది అని పాకిస్తాన్ చెప్పిన కథల్ని బైడెన్ తాత నమ్మాడు సో అందువల్ల బైడెన్ తాత కూడా ఇవాళ కథలు చెప్తున్నాడు ఏమని కథలు చెప్తున్నాడు సో మేము మేము అలా అనుకోలేదు ఇలా అనుకోలేదు అశ్రఫ్ గనీ ప్రభు ఇట్లా పారిపోతారు అనుకోలేదు సైన్యం ఇట్లా చేతులు ఎత్తేస్తా అనుకోలేదు అని కథలు చెప్తున్నాడు సో మీరు పాకిస్తాన్ ఎట్లన్నా మేము పాకిస్తాన్ కుట్ర సంఘ తెలుసు పాకిస్తాన్ సమూహం తెలుసు మొదటి నుంచి కూడా ఇరవై ఏళ్ళుగా పాకిస్తాన్ నమ్మడం వల్లనే కదివాళ్ళ మునిగింది ఇక ఎనిమిదవది ఇంటెలిజెన్స్ ఫెయిల్ ఎంత ఘోరమైన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అమెరికా లాంటి అత్యాధునిక దేశము ఇరవై ఏళ్ళుగా ఆఫ్ఘనిస్తాన్లో వేసుకుని కూర్చొని నీకు తాలిబాన్ల శక్తి సామర్థ్యాలు తెలియదు తాలిబాన్ల ఎత్తుగడలు తెలియదు తాలిబాన్లు ఏం చేయబోతున్నారో తెలియదు సో వార్లాడ్స్ యొక్క శక్తి ప్రజెంట్ శక్తి సామర్థ్యాలు తెలియదు వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ వైపల్యం ఎంత ఘోరంగా ఉందంటే తొంభై రోజులు పడుతుంది కాబోలు టేక్ ఓవర్ చేసడానికి అని లెక్కేశారు తొమ్మిది గంటల్లో తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించేశారు మరి ఇంత ఘోరమైన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడన్నా చూశామా తొమ్మిదవది ఎస్ ఏ దేశమైనా విదేశీ గడ్డ ఎక్కువ కాలం ఉండడం సాధ్యం కాదు ఇది సోవియట్ యూ సోవియట్లకు అర్థమైంది ఇవాళ అమెరికాలకు అర్థమైంది సో ఎవరికైనా అందులో ఆఫ్ఘాన్ లక్షణం ఏంటంటే వాళ్ళు ఏ పరాయి పాలన ఎప్పుడు ఒప్పుకోరు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళను ఒప్పుకోలేదు మొఘల్స్ను ఒప్పుకోలేదు అదే అఫ్ఘాన్ల చరిత్ర సో అలాంటి దేశంలో అమెరికా సైన్యము కాలమున్నా పరిష్కారం దొరకదు అది నిజమే కానీ వెళ్ళేటప్పుడన్నా ఒక ఆర్డర్లీ విడ్రావల్ ఉందా ఇవాళ మీరు చూడండి ఒక ప్ర ఇరవై ఏళ్ళ పాటు అమెరికా ప్రధాన ఎయిర్ ఫేస్గా స్థావరంగా పెట్టుకున్న ప్లేస్ నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు విచిత్రమేంటంటే అఫ్ఘాన్ కమాండర్లకు హ్యాండ్ ఓవర్ చేయకుండా వెళ్ళిపోయారు ఇవాళ కూడా చూడండి కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి తమ సిబ్బందిని ఎలా ఎవాక్యుయేట్ చేస్తున్నారు చూడండి ఈ ఆర్డర్లీ విత్డ్రాల్ చేయకపోవడం అమెరికా చేసినటువంటి మరో ముఖ్యమైనటువంటి తప్పు ఇక టెన్త్ మిస్టేక్ ఏంటంటే మిత్ర మిత్ర ఇతర దేశాలతో ఎవ్వరితోనూ చర్చ జరపలేదు ఇక్కడ ఉన్న రీజన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఉండడము పోవడము తాలిబాన్లు రావడము పోవడము ఒక్క అమెరికా సమస్య కాదు కదా అది భారతదేశానికి సమస్యే చైనా రష్యా ఇరాన్ భారతదేశం ఆ మాటకత్తే ప్రపంచం వీటి అందరితో లింక్ అయి ఉంది కదా ఇలా అఫ్ఘాన్ సాయిల్ అనేది తాలిబాన్ల నాయకత్వంలో నైంటీ సిక్స్ టు టూ థౌజండ్ వన్ ప్రపంచ వ్యాపితంగా ఉన్న తీవ్రవాదులకు పురిటిగడ్డ వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి చేసిన వాళ్ళు అఫ్ఘన్ సాయిల్ నుంచే పనిచేశారు చిచెన్యాలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అఫ్ఘాన్ సాయిల్లో పనిచేశారు భారతదేశంలో ఉన్న లష్క తీవ్రవాద కార్యకలాపాలు జరిపే లష్కర్ తోయిబా తొయబా జైషి మహమ్మదు తాలిబాన్లతో కలిసి పనిచేశారు చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న ఇస్లామిక్ ఛాందస్వాదులు తీవ్రవాదులకు అఫ్ఘాన్ సాయిల్ ఒక రక్షిత కేంద్రంగా ఏర్పడింది చివరకు పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖ్తూన్వా ప్రావిన్స్లోను అలాగే సరిహద్దు రాష్ట్రాల్లోనూ పనిచేసిన టెహరీకి తాలిబాన్ పాకిస్తాన్కు తాలిబాన్కు లింక్ ఉంది ఇన్ని దేశాలతో తాలిబాన్లకు లింక్ ఉంటే ఇది కాకుండా ఇరాన్లో అలాగే తజకస్తాన్లో ఇలాంటి దేశాల్లో కూడా తాలిబాన్లు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు అలాంటి తాలిబాన్ల డీల్ చేయడంలో అమెరికా ఏకపక్షంగా తనకు తాను నిర్ణయం తీసుకొని పారిపోవడం మొదలుపెట్టింది చివరకు నాటో బలగాలు నాటో దేశాలతో కూడా చర్చ జరపలే ఇలా బోరిస్ జాన్సన్ కూడా ఆఫ్ఘాన్ పరిణామాలపైన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాయి సో అందువల్ల అమెరికా లెక్కలు స్పష్టంగా తెలిసా తెలియకనా వ్యూహాత్మకంగానా కావాలన్నా కారణాలు ఏవైనా ఇది అలా బైడెన్ చేశాడా ట్రంప్ చేశాడా అంటే సక్సెసివ్ అమెరికన్ ప్రెసిడెంట్స్ చేసిన ఒక ఫారిన్ పాలసీ బ్లాక్ హోల్గా ఆఫ్ఘనిస్తాన్ మారిపోయింది